దిశా చట్టాన్ని ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం దిశ యాప్కే పరిమితమైందన్నారు. మహిళలను, మైనర్ బాలికలను అత్యాచారాలు చేస్తున్నారని, హత్యలకు పాల్పడుతున్నా ఎలాంటి శిక్షలు పడడం లేదన్నారు. డిప్యూటీ సీఎం రాజన్న ద్వారా ప్రాతినిధ్యం వహించిన సాలూరు నియోజకవర్గంలోని నెల రోజుల్లో 3 అఘాయిత్యాలు జరిగాయని, ఇందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు 2 సస్పెండ్ అయ్యారన్నారు. 3 బాలురు అత్యాచారంలో కటకటాలను లెక్కిస్తున్నారన్నారు. ఆడపిల్లల నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దేవాలయం వంటి పాఠశాలలో విద్యార్థులపై ఆకృత్యాలు జరుగుతుంటే మంత్రులు గాజులు వేసుకుని తిరుగుతున్నారని ఆమె ప్రశ్నించారు. ఎవరినైనా అరెస్టులు, ఎందుకంటే మనకి ఈ సందర్భంలో చెప్పాలి, ఏ తప్పు వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. కాబట్టి ఏంటంటే ఎవరు బయటకు వస్తే వాళ్ళని అరెస్టులు. ఇప్పటికీ ఇక్కడ ఉన్న మా అందరి మీద కూడా డజన్ల కేసులు ఉన్నాయి. ఎందుకు కేసులు పెడుతున్నారు అంటే ఎవరికీ తెలియదు. అలాంటి పరిస్థితి ఈరోజు అమ్మాయిలకు రక్షణ లేకుండా, ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ఇప్పటికీ మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల్లో మన రాష్ట్రం, ఉభయ రాష్ట్రాల్లో మన రాష్ట్రం అయితే 2వ స్థానంలో ఉంది. మొత్తం ఇండియాలోనే మనం 2వ స్థానంలో ఉన్నామంటే ఒళ్ళు గగ్గురుపాటు పడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మళ్ళీ చెప్పుకుంటే ఏదైనా నేను రెడీ అంటాడు. నేను గిరిజన శాఖ మంత్రి, బయటకు వస్తాను, నేను మాట్లాడతాను, నేను రెడీ, ఎంత అభివృద్ధి చేస్తాను అంత అభివృద్ధి చేశాను. కానీ ఒక ఉప ముఖ్యమంత్రి అంటే మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ జరిగిన వాటికి కనీసం ఎంక్వైరీ ఉండదు, అరెస్టులు ఉండవు, ఎవరైనా వస్తే నామమాత్రంగా రాసుకొని వెళ్ళిపోయిన పరిస్థితుల్లో మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ అమ్మాయికి ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అలాగే ఆ కుటుంబంలో ఎవరికొకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఆ అమ్మాయికి తరువాత ఏంటి భరోసా? ఈరోజు అమ్మాయి కేసు పెట్టింది, రేపు ఆ అమ్మాయి లైఫ్కి ఏమైనా ఇబ్బంది ఉంటే ఎవరు భరోసా? కాబట్టి అటువైపు ఉన్న అబ్బాయిలు నలుగురు ఏ పార్టీ అన్నది మాకు అనవసరం. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అసలు రోడ్డు మీద కానీ, ఎవరింట్లో చొరబడి కానీ, ఎక్కడైనా ఒక అమ్మాయిని మానభంగం చేసినా, అమ్మాయిని ఏడిపించినా, అమ్మాయిని అల్లరి పెట్టినా, మానభంగం చేసిన అన్నోడు వెంటనే ఉసి చేయండి. ఇంకొక్కడు ఇంకొక అమ్మాయి జోలికి వస్తే అప్పుడు ఆలోచించండి. ఎక్కడైనా అమ్మాయిని ఏడిపిస్తున్నారు అని అంటే తీసుకొచ్చి గుడ్డలోడ తీసుకొట్టండి. అంతేగాని ఈ నర్రూప రాక్షసులు అండి, వాళ్ళకు పిల్లలు లేరా? వాళ్ళు కూడా తల్లి కడుపు నుంచి పుట్టిన వాళ్ళే, వాళ్ళకి తల్లి లేదా? ఆ తల్లి చెల్లిని కూడా చూసి వేరే అమ్మాయిని చూడగానే వాళ్ళు చేయి పట్టుకోవాలని ఎలా అనిపిస్తుంది? కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో చట్టాలు కఠినంగా ఉండాలి. ఈ జగన్మోహన్ రెడ్డి గన్న కన్నా ముందు జగన్ వస్తాడని చెప్పారు ఆ రోజు ఈ మంత్రులందరూ. ఈరోజు చూసుకున్నట్టయితే మేము దిశ చట్టం పెట్టామన్నారు. అసలు చట్టమే లేదు దిశ, అదొక యాప్ అంతే. దానిలో పోలీస్ స్టేషన్ పెట్టారు, అక్కడ ఎవరిని అరెస్ట్ చేశారంటే మనకు కనబడలేదు. అసెంబ్లీలో నేను అడిగినప్పుడు మంత్రి సమాధానం చెప్పింది ఆవిడ, 3 వారాల్లో ఉరిశిక్ష చేసేస్తాము అని. 1 వారంలో అట ఎంక్వైరీ చేస్తారట, 2 వారంలో కేసు పెట్టేస్తారట, 3 వారంలో ఉరిశిక్ష చేస్తారట. ఇంతవరకు ఎంతమందికి ఉరిశిక్ష వేస్తారు జగన్మోహన్ రెడ్డి? నాకు ఒకసారి సమాధానం చెప్పండి. వేల కొలది